ఈ వీడియోలో నేను మనకి ఇలా వేస్ట్గా ఉన్న ఒక బాక్స్ని చాలా బాగా ఎలా రీయూజ్ చేసుకోవచ్చో చూపిస్తాను ఇదైతే డ్రెస్కి వచ్చిన బాక్స్ అనమాట దీనికి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అక్కడ మ్యాగ్నెట్స్ ఉన్నాయి ఇది ఇలా క్లోజ్ చేస్తే మనకి స్టిక్ అయిపోతుంది ఈ బాక్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది అందుకే దీన్ని నేను ఎలా యూజ్ చేస్తామా అని ఆలోచించి దీన్ని ఇలా రీయూజ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి నేను వేరేగా ఇంకో కార్డ్బోర్డ్ ఒకటి తీసుకున్నాను ఫెవిక్రిల్ గ్లూ ఒకటి తీసుకున్నాను దీని లోన ఆ సైజు వచ్చేసి కొంచెం మెజర్ చేసుకుని మనం ఆ మెజర్కి సరిపోయేలాగా ఇలాగ కార్డ్బోర్డ్ బాక్స్ వేస్తే ఇలా పీసెస్ ఇలా కట్ చేసుకుని ఇలాగా టూ పార్టీషన్స్ కింద ఇలా చూ పెట్టినట్టుగా పెట్టుకు చూపించినట్టు పెట్టుకున్నాను లోన్ వచ్చేసి నేను ఆల్రెడీ పెన్సిల్ స్కేల్ తోటి మెజర్ చేసుకున్నాను చేసుకుని లైన్స్ కూడా పెట్టుకున్నాను లోన్ తర్వాత ఇలాగ మెజర్ చేసిన ఈ కార్డ్బోర్డ్స్ తోటి ఇప్పుడు అవి కూడా స్టిక్ చేసేసుకుని ఇలాగ మొత్తం ఎయిట్ పార్టీషన్స్ లాగా ఇలా సపరేట్ చేసుకున్నాను అనమాట ఇలాగ కార్డ్బోర్డ్తో ఇది మనకి చాలా గట్టిగా స్టిక్ అయిపోతుంది బాక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా బాగుంది అనమాట ఇప్పుడు దీన్ని నేను ఎలా యూజ్ చేసుకుంటాను ఒక ఓవర్ నైట్ దీన్ని ఎలా వదిలేస్తే బాగా స్టిక్ అయిపోతాయి కార్డ్బోర్డ్స్ అన్నీ తర్వాత దీన్ని ఎలా రీయూజ్ చేసుకున్నాను ఇప్పుడు చూసేయండి ఇలాగ నేనైతే ఇందులో వచ్చేసి మా పిల్లలు క్లిప్స్ చైన్స్ అన్నీ కూడా పెట్టాను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇవైతే బెల్ట్స్ అలాగే బీట్స్తో చైన్స్ అన్నీ కూడా ఇందులో అరేంజ్ చేశాను ఇందులో వచ్చేసి క్లిప్స్ టిక్ టాక్స్ స్లైడ్స్ అన్నీ కూడా ఇలా విడివిడిగా మనం అన్నీ విడిగా పెట్టుకుంటే పిల్లలు ఉన్నప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటాయి నేను ఇది అయితే అన్నీ కలిపేసి విడిగా ఒక బాక్స్లో వేసేస్తే మనకి టైం ఉన్నప్పుడు మనం ఎక్కడన్నా రెడీ అవ్వాలన్నప్పుడు అన్ని గమ్మును కనిపించవు కదా ఇలా విడివిడిగా వేటికి వాటికి పెట్టుకుంటే కనుక మనకి ఏది ఎందులో ఉందో చాలా ఈజీగా తెలుస్తుంది పిల్లల్ని రెడీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇలా నేను వచ్చేసి ఏ బ్యాండ్స్ కా బ్యాండ్స్ టిక్ ట్యాక్స్ అన్నీ కూడా సపరేట్గా పెట్టేసుకున్నాను చిన్న స్లైడ్స్ వచ్చేసి కూడా పక్కన బాక్స్ పెట్టేసుకున్నాను ఇలా 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 బ్యాండ్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాను ఇది స్లైడ్స్ బాక్స్ ఇది చిన్న స్లైడ్స్ ఉంటాయి కదా అవి ఇందులో వచ్చేసి స్టోన్ క్లిప్స్ ఇలా పెట్టాను అలాగే వేటికి వాటికి మనం ఇలా విడిగా పెట్టుకోవటం వల్ల చాలా ఈజీగా రెడీ అవటానికి చాలా ఈజీగా బాగుంటుంది మనకి వెతుక్కునే పని కూడా ఉండదు అనమాట చాలా తొందరగా ఏది ఎందులో ఉందో చాలా ఈజీగా కనిపించేస్తుంది ఇందులో కూడా ఇలాగా వేరే బీట్స్ చైన్స్ వచ్చేసి ఇందులో పెట్టాను ఇందులో అయితే ప్లక్కర్స్ పెట్టాను చిన్నవి పెద్దవి అన్నీ కూడా ఈ బాక్స్లో ఇందులో పెట్టాను అనమాట ఇటు సైడ్ వచ్చేసి వేరే బ్యాండ్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకుని పెట్టుకుంటాం వల్ల మనకి ఎక్కడికైనా రెడీ అవ్వాలన్నప్పుడు చాలా ఈజీగా తీసుకుంటాకి రెడీ అవటానికి చాలా బాగుంటుంది ఇలాగే ఇదే బాక్స్ కాకుండా మీ దగ్గర వేరే బాక్స్ ఏదైనా ఉన్నా కూడా ఇలాగ రెడీ చేసుకుని ఇలా పెట్టుకుంటే అన్నీ కనుక చాలా ఈజీగా అన్నీ ఒక దగ్గర ఒకే బాక్స్లో ఉంటాయి ఇందులో నేను వేరే టిక్ ట్యాగ్స్ కూడా ఉంటే అవి ఇలా ప్యాకెట్స్తో ఇందులో పెడుతున్నాను అలాగే స్టిక్కర్ ప్యాకెట్స్ అవి కూడా అన్నీ ఇందులోనే పెట్టుకుంటే మనం ఏది ఎక్కడ అన్ని చోట్లను ఎదుక్కో అవసరం లేకుండా ఇది ఈజీగా అన్నీ ఒక చోటే ఉంటాయి ఆర్గనైజర్ ఇలా రెడీ చేసేసుకోవచ్చు ఈజీగా